హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి జిల్లాల వారీగా రిలీజ్ చేసే ప్రతి ముఖ్యమైన నోటిఫికేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మిగతా జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్స్ చూసి అర్హత గల ఉద్యోగాలు ఏమైనా ఉంటే వాటికి మీరు అప్లైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ వారు సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఎనీ ఆన్లైన్ కోర్స్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు వన్ మంత్ వ్యాలిడిటీతో ప్రస్తుతం ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది చాలా మంది అభ్యర్థులు ఈ కోర్స్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు సర్వర్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కోర్సెస్ తీసుకోలేకపోవడంతో విద్యార్థుల కోరిక మేరకు విఎంఆర్ సార్ ఈ ఆఫర్ ని ఎక్స్టెండ్ చేశారు పంతొమ్మిది మే వరకు మీరు ఈ ఆఫర్ ని వినియోగించుకోవచ్చు ఆరు నెలల వ్యాలిడిటీ కూడా పొందవచ్చు అది ఎలా అనేది మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాంటాక్ట్ అవ్వండి మరి ప్రస్తుతం వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకుంటే క్లాస్ ఫోర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి విడుదలైతే చేశారు ఎక్కడంటే కృష్ణా జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు మే పదిహేడు నుంచి మే ఇరవై ఒకటవ తేదీ మధ్య అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణ అనేటువంటి లొకేషన్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి భర్తీ చేస్తున్న పోస్టులు చూసుకుంటే ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే ఉన్నాయి అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు అంతేకాకుండా శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులు మూడు ఉన్నాయి ఇది కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో తెలియజేశారు కాబట్టి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు నోటిఫికేషన్లో ఆ వివరాలు అంత క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు కానీ ఈ ఉద్యోగాలకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం శాలరీ ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది అయితే గత నోటిఫికేషన్లు లేదా ఇతర జిల్లాల్లో వచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం ఈ రెండు రకాల ఉద్యోగాలకి పన్నెండు వేల రూపాయలు జీతం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి మొత్తం ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఎఫ్ఎన్ఓ మరియు శానిటరీ అటెండెంట్ ఆ వాచ్మెన్ అనేటువంటి ఉద్యోగాలు మరి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి ఎస్ఎస్సి ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు దీంతో పాటుగా సర్టి సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టండి మీకు వెయిటేజ్ అయితే వర్తిస్తుంది ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఎఫ్ఎన్ఓ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు తప్పనిసరిగా యాడ్ చేయాల్సి ఉంటుంది లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు నలభై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు రాతపరి అయితే ఉండదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పదిహేను మార్కుల వరకు వెయిటేజ్ అయితే ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే తీసుకుంటారు టెన్ మార్క్స్ అనేవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయినప్పటి నుంచి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున మ్యాక్సిమం పది మార్కులు అయితే కేటిస్తారు సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లికేషన్ క్లియర్గా చూసి అర్హత ఉంటే అప్లై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్